తొందరగా వచ్చి మీ అబ్బాయి గురించి అడుగు తంగడ తత్తరిగడ తత్తలంగ దబ్బక్కగ దిమితగ జను తంగడ తత్తరిగడ తత్తలంగ దబ్బక్కగ దిమితగ జను తంగడ తత్తరిగడ 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 తగడిమితగ జను తంగడ తత్తరిగడ 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 తగడిమితగ జను తా కలవా కిట ముగ్గులు వేగువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం కథిన్ తరికిట తదిగిణతో కలవా కిట ముగ్గులు వేగువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం ముగ్గులు వేగువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం కలవాకిట ముగ్గులు వేగువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం మనసుంటుంది వేరొకరిది అయిపోతుంది అందుకోసమే పెళ్ళాడు తొలి ముచ్చట ముద్దర పడితే ఆ తంటకు నిద్ర చెడితే ఆ కేడికి వెయ్యేళ్ళు రాత్రిరుంటే ఉదయం ఉంది కలత ఉంటే కులుపు ఉంది ఊసులాడు పండగ వేళ ఆశలకే బలమిస్తుంది వీధులలో వేదం ఈ జానపదం సత్యం తదుం దరిగిట దరిగిట తదిగిన కలవాకిట ముగ్గులు వేగువకే అందం శృతి కుదరని పాటకు లేదు కదా అందం నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం కథిన్ తరికిట తరికిట తదిగిణతో కలవాకిట ముగ్గులు వేగువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం ఎందుకే అరుతావు? ఎలుతురికి లాంతర్ తెస్తున్నాను. అమ్మయ్యా చెప్పు తల్లి. ఏడుబడింది ఏకదాటిగా అంతా జయమే. ఎవరి పేరు చూడమంటా? నాకు మరి ఇంకెవరున్నారు? నా కొడుకు గోపాలం పేరునే. త్వరగా చూసి చెప్పు తల్లి. నీ బిడ్డకు లోటేంటో చెప్పు. ఊరే మెచ్చేలా ఈది నాటకాలు ఆడతాడు. ఆడుకంటూ ఒక పిల్ల కుదరటం లేదు. అదే లోటు. ఇంకేముంది? త్వరగా చెప్పు తల్లి. రాజాది రాజంట ఊరేలే పెబువంట
ఆటల్లో పాటల్లో మనగాడే తానంట మనసే మల్లె పువ్వు మాటేమో ఎన్నముద్ద తొందర్లో మారాజు ఎత్తాడు మూడు ముళ్ళు ఆటే సింగారం పట్టింది బంగారం అరేరేరేరేరే నీ ఆట చూసి మేమంతా మైమరిచిపోయాం ఆ మైకం తీర్చుకోవడానికి నీతో ఆడుకోవాలని ఇక్కడ తీసుకొచ్చాం నన్నే చేయకండి నన్ను వదలండి నీ ఒంటి మీద ఎవడెవడ ఎక్కడెక్కడ చెయ్యి వేశాడో వాడికి ఆ భాగాలుండవు మలయ్య తీసుకెళ్ళు అవస్థలు మీకు అవసరమా ఇలా చూడండియా నీ బోటి ఊరి వాళ్ళు ఇచ్చే 5 10 నమ్ముకునేనయ్యా మేము ఆట కడతాం కానీ పరువుని అమ్ముకుని బతికే వాళ్ళం కాదు మేము ఇవి చూసారా ఆడడానికి కాళ్ళ కట్టుకునే గజ్జలు నీ బోటి పోకిరి వాళ్ళ ఎముకలు విరచడానికి కూడా పనికొస్తాయి జ్ఞాపకం పెట్టుకోండి ఊరికి పోయి చేరండియా ఏ పొండయా పొద్దు గూకిందంటే చాలే ఈడు తెచ్చే గొడవలతో నాకు పిచ్చెక్కిపోతుంది బయటికి వెళ్తున్నావా పని చేసుకుందామా ఇంటికి తిరిగి వద్దామా లేదే ఎల్లిన చోటల్లా గొడవలు తెచ్చుకోవడం ఈడికి బాగా అలవాటు అయిపోయింది ఈడికి ఏమన్నా బుద్ధి ఉందా అని అడుగుతాడు ఇదిగో జానకి అబ్బలేని కొడుకు అడుగు లేకుండా పోతాడు అంటాడు అది అక్షరాలా నిజమే జానకి ఆగవే ఆగవే ఏంటి ఉదయాన్నే నీ కొడుకుని ఆడిపోసుకుంటున్నావు 5 గంటల కన్నానా 6 గంటల కన్నానా ఎల్లెల్లండివే ఎల్లెల్లండే లేక లేక ఒక్కడిని కన్నాను ఇటువంటి వాడిని కనే బదులు పిల్ల లేకపోయినా బాగుండేది కన్న కడుపు రగిలిపోతుంది మీకేం తెలిసే బిడ్డ పాప కంటే కదా గొడ్రాలకేం తెలిసే ఎల్లెల్లవే నోర్మయ్యే మా అక్క అన్న గొప్ప బిడ్డని చాలవే పేదచ్చ వచ్చావు నాకు తెలీదు ఇచ్చప్పొచ్చి జానకి తండ్రి లేని వాడేని గారాబంగా పెంచావు వాడు నానా గొడవ చేస్తున్నాడు ఏం చేస్తావు కన్న పాపానికి నువ్వే ఏడవాలి అనుభవించు అంతే మరి నా మొగుడు నన్ను వదిలి పైకి పోతాడని కల్లో కూడా అనుకోలేదు కానీ వెళ్ళిపోయాడే ఆయన ఉంటే ఈడేలా చేస్తాడా ఆ ఊళ్ళో మీ జోరు చూపించరే ఇప్పుడు మీ అమ్మ దగ్గర చూపించండిరా భలే చిక్కులర్లే కొటాన్ని ఎక్కడికెళ్తావరా ఎక్కడికెళ్ళినా ఇంటికి రాకుండా పోతావా చాలా కోపం ఇయాలా అంటే ఇల్లు తేల్చి పారేస్తాను ఇయాల నుంచి ఆడు కొడుకు కాదు నేను అమ్మను కాదు అమ్మ కొడుకుల బంధం ఇయాలతో తెగిపోయింది అమ్మ అమ్మ అమ్మట రాత్రంతా అన్నం తినకుండా వచ్చాను తిన్నావా అని ఒక్క మాట కూడా అడగకుండా ఇలా చావు కొడుతున్నావా అమ్మకి వయసు అయిపోయింది కదరా బుద్ధి మందగించింది రా రాజా తిందు గంట తిను ఆహా చేపల పులుసా దర్స్ నాకు వేస్తుంది
ఆగరా నీకు లేకుండానా తిను అమ్మా రాత్రి పక్కుల్లో నా ఈది బాగోతారు కొట్టారుతో తప్పట్లు మత్తి పోయింది అది మాత్రమేనా పూలమాలలతో డబ్బుల మాలలతో ముంచేశారు అనుకో ఆ డబ్బుతోటే పొట్లకాయలు అరటికాయలు కొని తెచ్చాం దా రాజా అంటే ఏమనుకున్నావు ఆ లబ్బ కూడా పెద్ద ఆటగాడు ఆయన తెలివి రాకుండా పోద్దా ఆయన ఆడతా ఉంటే జీవితాంతం చూడాలని ఆయన చేత తాళి కట్టించుకున్నాను మహారాజు మధ్యదారిలోనే వదిలేసి వెళ్ళిపోయాడు మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోయారా నువ్వు బస్ పట్టుకు తిరిగి వచ్చేయచ్చు కదా డేయ్ దూర్మిరా ఇందుకే సంతలో దొరికిన వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోకూడదనేది ఎంత మాట నాడో చూసావా నువ్వు ఈడికి కూసబెడి తిండి పెడతావు మౌన్ చూడు కొండముచ్చు మౌన్ ఈడును అమ్మా పక్కూర్లో అల్లావుద్దీన్లా అందంగా ఉంటావని చెప్పారు దూర్మిరా అల్లావుద్దీన్ చూసావరా లేదు మరి ఇంకేంటి అమ్మకి తెలియని పేరు చెప్పి మస్కా కొడుతున్నావు అమ్మా సరే వదిలేయ్ బాబు అనాథైనా కూడా ఆడి నీకు అన్నతో సమానం బాబు ఆ తమ్ముడు నాకంటే నువ్వు 3 రోజులు చిన్నోడివిరా అందువల్లేరా నన్ను మర్యాదగా పిలవాలిరా ఏడే రాంటవా అవునరా ఇంకోసారి నన్ను రాని పిలిచావో నీ నాలిక ముక్కలు చేసి నట్టేటో బాలతా ఇదే వద్దనేది ఈ కోపమే నిన్ను చెడగొడుతుంది ఏడా मुद्रपोई बीडील कल బీడి పడెత్తులేరు బీడిలు కలుస్తారా ఇదేంటరా మీకు బళ్ళో నేర్పించేది నేను బళ్ళో చదువుకునేప్పుడు ఎంత బాగా చదువుకునే వాళ్ళం డేయ్ నువ్వు బళ్ళో చదువుకునవా బళ్ళ అంటే ఎలా ఉంటుంది నీకు అసలు తెలుసట్రా అది మరి మనం అంతా ఎల్తుంటాం అదే కదా డేయ్ మీరు ఎందుకు నవ్వుతారు పొండే బళ్ళోకి పొండే బళ్ళోకి వెళ్తారా ఏ పక్కు నాయుడు గారమ్మై లక్ష్మి పెద్దమనిషి ఏందంట అందుకు బడికి సెలవు ఇచ్చారు పక్కూర్ నాయుడు గారమ్మై పెద్దమనిషి అయిందా ఆ పిల్ల గురించి నీకు ఎందుకురా అవును ఆ డోల్లా ఉంటుంది అదేనా మనం దారిలో వెళ్ళేప్పుడు ఏడిపిస్తుంటది ఆ పిల్లైనా అదే డోలు అప్పుడే పెద్ద మనిషి అయిందా పాపం ఆ పిల్లని ఎవరు చేసుకుని కట్టాలి పడతారో మరి ఇంకెవరు ఆ నాయుడు గారు అబ్బాయే వాడే వరసవుతాడు అమ్మా చెప్పమ్మా చెప్పమంటే ఉండరా అన్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఏంటా నిర్ణయం తీసుకునేది పిల్ల పెద్ద మనిషి అయిందని స్వయంగా వచ్చి చెప్పకుండా ఎవరితోన కబురు పెట్టించాడు మీ మామయ్య అతను పగన మర్చిపోకుండా ఉన్నప్పుడు నేను పగన మర్చిపోయి ఎందుకురా కానుగలు పంపించాలి మామయ్య కూడా దిగొచ్చి కబురు పంపించారు కదా 15 ఏళ్ళకి ముందు ఈ ఇల్లు వాకిలి సొంతం బంధం ఏమీ వద్దని తెంచుకుని వెళ్ళిపోయాడు కదరా నీ మామయ్య వెళ్ళేటప్పుడు అమ్మకి చేరవలసిన ఆస్తి అంతా మామయ్య న్యాయంగా పంచిచ్చి కదా వెళ్ళాడు ఆస్తిస్తే సరిపోతుందా ఆ ఆస్తిచ్చి ఈ ఊరందర్ని పిలిచి నా నడత సరిగ్గా లేదని నా పరువు నలుగురిలోను తీసి వెళ్ళాడు కదరా నీ మామయ్య వాడింటికి నన్ను వెళ్ళమంటున్నావా ఒరేయ్ మనకు శుభలేఖ మాత్రమే వచ్చిందిరా రావాల్సిన మర్యాద రాలేదే ఆయనంటే పిలవలేదు నేను తోడపుట్టిన చెల్లెళ్ళే కదా మన ఇంటికి వచ్చి రామ్మా అని ఒక్క మాట చెప్పకూడదా అన్నను వెనకేసుకొచ్చే నువ్వే ఈ రోజేనే సరిగ్గా మాట్లాడావు నాన్న దీపం దూలానికి వెళ్ళాడినా వెలుగు ఇంటికే కదా ఏది ఏమైనా చుట్టరికాలు వదులుకోగలమా సరేరా వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందని ఎలా కబురు పంపించారో అదే విధంగా వాళ్ళ అమ్మాయికి చేరవలసిన కానుకలు నేనిచ్చి పంపిస్తాను చెప్పు నాన్న నేను ఇచ్చేస్తానా చెప్పు అమ్మా త్వరగా సిద్ధం చేయమ్మా ఏయ్ ఆగరా కానుకలు ఎవరి చేతికిచ్చి పంపించాలో నాకు తెలుసు మాటలు వచ్చిన మందార మొగ్గ చల్లని వెళ్ళా పిచ్చినది కందన 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 తన కందన 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 తేనెల పేటలు జల్లులు చిండి వెన్నెల నవ్వులు రుబ్బినది కందన 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 తన కందన 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 చూసిన వారికి ఆశలు తీరా
ఆకలు వక్కలు పళ్ళు చిర అన్ని ఉన్నాయండి మీకేనండి మా ఊరు నాడిగారు మీ బావగారండి మీ అమ్మగారికి ఇచ్చామన్నారండి ఏమండి వాళ్లే స్వయంగా వచ్చి ఇవ్వకుండా ఎవరి చేతన పంపించారేమిటి ఎవరోనా నా పేరు గోపాలం చూడు పార్వతి మనం కబురు చేశాం వాళ్ళు ఇచ్చి పంపించారు వచ్చి తీసుకో వద్దండి నేనే స్వయంగా ఇస్తాను అయ్యో ఇదేంటి అడతడిగా పెట్టారు తీసుకోండి చల్లగా ఉండు ఎరరే నేను పంపించిన వాటి గురించి బావగారు వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు చాలా తెరకాసుగా మాట్లాడారండి ఏంటిది అవునండి 1500 రూపాయలు పట్టిచ్చారా 5 కాసుల బంగారం ఆయన తాతకి చాలా తక్కువని చెప్పుకున్నారండి అది కూడా పర్లేదండి ఈది భాగవతం గారి చేతికి పంపించారని మరీ ఏనంగా మాట్లాడేశారండి అందుకే నేను అప్పుడే చెప్పాను రవల గొలుసు అడిగా పంపించండి అని నేను చెప్పింది వింటేగా ఏయ్ ఎందుకు అరుస్తావు లక్ష్మీనా గురించి అడుగుంటుందే ఏమీ అడగల అడిగితే ఏమిటి అడగకపోతే ఏమిటి మనసులంటూ కలిస్తే 5 ఏమిటి 50 కాసులు పెట్టొచ్చు ఏమండి వీడు ఎదురుగుంటానే విషయాలన్నీ మాట్లాడాలా సరే టై నువ్వు పోరా సరేనండి పోరా వెళ్తానండి ఇంకా ఎందుకు నుంచున్నావు వాడు ఎలా వెళ్తాడండి చేపల వాసన వాడిని వెళ్ళనిస్తుందా అది కదండి అలాగా వెళ్ళి తిను సరే సరే అలా పెరటి పక్కరా వచ్చేస్తానండి నువ్వెందుకు నుంచున్నావు వెళ్ళి భోంచేయి అవునవును భోం చేసి చేసి ఒళ్ళు ఒకటి పెంచడమే మిగిలింది దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఆ రవల గొలుసు అడ్డిగా నేను తీసుకెళ్ళి ఇచ్చుచ్చేవాడిగా అమ్మా మన గోపాలం ఈది భాగవతం ఎవరు పిల్లనివ్వడం లేదే వీళ్ళ నాన్న కూడా ఆటగాడే కదా మరి నువ్వెలా అమ్మ పెళ్లి చేసుకున్నావు ఇదే నేను ఎన్నాళ్ళ నుంచి అడగాలనుకుంటున్నాను ఎలా అమ్మా నాన్నం చేసుకున్నావు అమ్మ సిగ్గుపడుతుంది అరే సిగ్గుపడకుండా చెప్పమంటుంటే ఆడు అడుగుతున్నాడు కదా సరే చెప్తాను మీ నాన్నడే ఆట చూస్తుంటే నాకు అదో లాంటి మైకనరా ఒకసారి ఆయన మా ఊళ్ళో ఈద్ బాగోతం కట్టారు నేను ముందు వరసలో కూర్చున్నాను దొంగ వేషం వేసుకుని వచ్చి నుంచుని రాలుగా ఈ రామ చిలక ఎందుకొచ్చావో చెప్పు 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 ఎవరి వట రాచిల్లక్కయ్య వరివట అని పాడుతూ జిల్జల్ జల్జల్ జల్జల్ అని చిందులేస్తూ ఒక తీర్మానం ఇచ్చారు చూడు అప్పుడే ఆయన కాళ్ళ కట్టుకున్న మువ్వొకటి పటక్కన తేగొచ్చి నా గుండెల మీద టపక్కన పడింది అప్పుడు పడిపోయాను రా మరెప్పుడమ్మా లేచావు ఆయన చేత్తో తాళి కట్టినప్పుడే అమ్మా ఆయన చేసుకున్న తర్వాత నువ్వు ఈది నాటకం ఆడావా ఆయన రాజా వేషం వేసుకుని ఆడుతుంటే నేనే రాణి వేషం కట్టేదాన్ని గురు నీకు ఇప్పుడు తెలిసిందా మీ నాన్న ఎందుకంత త్వరగా చచ్చిపోయారు ఎంత మాట అన్నారా ఏంటి కింద పడింది ఏంటి బాబు చూస్తున్నావు నిన్ను చేసుకోబోయే దానికోసం నేనెప్పుడో కొన్ని దాచిపెట్టాను పెట్టింది పెట్టినట్టే ఉందని చూస్తున్నావా ఈ పట్టు చీర కోసం ఒకటి పుట్టకుండా పోద్దా అది నీ కోసం వచ్చే తీరుద్ది ఊరొచ్చేసిందమ్మా కడ్డియప్పు లంక తాళ్ళపల్లిలో ఆడకూడదురా నిక్కరు లేకుండా ఆడమంటున్నారు ఆడచ్చు కదా ఎవరు అంటున్నావు మిమ్మల్ని కాదయా నేను ఎద్దులు తోలుతా ఉన్నా అదే కదా బండో పక్కగా తొలగిపోవయా అబ్బాయిలో
దారంతా ఎత్తు పొలాలు ఇట్టాగి ఉంటాయా ఇష్టం లేకపోతే దారి మార్చుకుని పోవయా ఇదే కడియపులంక గ్రామమే కదా మరి ఇంకేడి గీడియపులంక ఇతన్ని వాళ్ళ వచ్చిందిరా ఈ జుంకిలు గింకిలు పెట్టుకురావద్దు నిన్ను సలే పని యదవని పావయ్యా ఏంటా గొడవ నమ్ముడు నాయుడు గారి బండిలో అడగొంతుక వెళ్ళి చూద్దామా బాబు పెద్ద మనిషి గారు బాబు పెద్ద మనిషి గారు ఇప్పుడు మీకు నాయుడు గారింటికి దారి తెలియాలి అంతే కదా అవును చెప్తే పోయా ఇదేంటి బండి బండిలో ఉన్నది ఏంటి ఆ సంగతి మీకెందుకురా దారి చెప్పడంటే తెర తీసి చూస్తానంటారా మా ఊరికొచ్చి మమ్మల్ని పొమ్మంటున్నావే బండిలో ఉన్న దారు చూపించలేదు మేము బండిని బాల్తా కొట్టించి చూస్తాం బండి బాల్తా కొట్టిస్తారా మీరు ఈ ముసలాడికి ఎంత ధైర్యమో చూసావరా మలయ ఆ బండిలో ఎవరో ఉన్నారో మనం చూసే తీరాలి తల్లి నాయుడు గారి ఇల్లు వచ్చేసింది నేను వెళ్ళి చూసొస్తా నేను వెళ్ళరానా దండాలండి ఏమయ్యా కామయ్యా ఇప్పుడే వస్తున్నారా ఊరు తెలవక దారి తప్పి చాలా దూరం వెళ్ళిపోయామండి తర్వాత అడిగి తెలుసుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయిందండి కాటింటి తాళాలు తీసుకురా కాటింటి తాళాలు ఇప్పుడు ఎందుకు వెళ్ళి తీసుకురాబే వివరం చెప్పాలా పెద్ద కారణం అడుగుతుంది ఏ నాగరాజు అయ్యా వీళ్ళని మన తోటింటికి తీసుకెళ్ళు సరేనాయ్యా ఇవిగో తాళాలు బండి 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 అదిగా బండి నన్ను చూస్తావరా కొట్టానంటే వచ్చింది 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 గుడి దగ్గరకు వచ్చాను దిగు తల్లి దిగుతాంది దిగుతాంది అయ్యయ్యా మన బాలక్క ఎందుకు లాగుతారో ఎదవని ఎదవా ఏంటి తమ్ముడు మొహం నల్లగా ఉంది మొహం మీద జుట్టు మొలిచిందా సవటనాయలా అది తలరా తమ్ముడు ఆ బండ పక్కకి వెళ్ళి చూద్దామా అక్కడైతే మొహం తెలుస్తుంది తల్లి 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 కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్దాం తల్లి ఏయ్ ఆ సింపిరి జుట్టు చూడు పాకల పొడకలకు అడ్డుగా వస్తున్నాడు ముసలనాయలా ఆ పక్కకి వెళ్ళి చూద్దాం బండ ఏనుగు ఈపులో ఉంది కదా తల్లి నీళ్లు పన్నీర్లా ఉన్నాయి చక్కగా స్నానం చేయాలనిపిస్తుంది ఎరా బండ పక్క నుంచి చూస్తే బాగా కనిపిస్తున్నావు ఏం కనిపిస్తుంది ఆ బండ పక్క నుంచి అన్న ఈ గుడి చాలా గొప్పదంట చుట్టుపక్కల అందరూ చెప్పుకుంటారు ఇక్కడి నుంచి కూడా ఏం కనపట్లేదురా ఈపే కనిపిస్తుంది తమ్ముడు వాళ్ళు ఎలాగైనా గుళ్ళోకి కదా వెళ్తారు మనం కూడా గుళ్ళోకి వెళ్ళి చేద్దాం ఏయ్ అక్కడ కూడా ఏం కనపడలేదు ఆ సోలంతో నిన్ను పోడిచ్చేస్తాం జాగ్రత్త పదా పూజారి గారు అర్చన చెయ్యాల ఎవరి పేరునా రాధమ్మ 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 పేరు రాధమ్మ తమ్ముడు గుళ్ళు దేవుని చూసి సాకుతో చూసేయచ్చు పదా అయ్యో ఇక్కడ కూడా పిల్లకే కనపడుతుందిరా తొంగి చూడక పక్కన సున్నపిడతగాడు ఉన్నాడు అది డెప్పలేపి ఇంటికి సున్నం కొడేస్తాను అదే సంక్రాంతి కొట్టు అమ్మ చాలా సంతోషిస్తుంది నోర్మయ్యా బాబు విభూతి తీసుకో నేను చూసా నువ్వు చూడలేదా ఏమన్నావరా
మిమ్మల్ని చూడాలని గుట్టలు మిట్టలు ఎక్కి మరీ వచ్చాం మీరు చూడకుండా పోతే ఎలా మీరు బలే బలే అందంగా ఉన్నారండి రాధమ్మ చిలక పిట్టలా ఉంది కానీ బతుకు తెరివే తెలియదు కావయ్యా ఈ తాళపాకులు అందించు కొత్త చోటు కొత్త ఊరు ఇవన్నీ నీకు నచ్చాయా ఏమిటరా పట్టు కూర్చున్నా కాస్త చిలకల చుట్టూ కావయ్యా బియ్యం పప్పులు అవి పంపించాను సాయంత్రానికి అలా వస్తాయి అన్నం పప్పు పొయ్యి మీద ఉడుకుతున్నాయి నేను వెళ్ళి చూసొస్తాను కావయ్యా ఆగాగు లేనిపోని సాకులు చెప్పడం మానే ఈ నాయుడు ఒక మాదిరి ఏ పచ్చిగానే చెప్తున్నాను ఈ తోటింట్లోకి ఒక అమ్మాయి వచ్చింది అంటే దాని నాయుడు ఉంపుడుగట్టిగా ఉంచుకున్నాడని అందరూ చెప్పుకుంటారు అది మర్చిపోకు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా నీ విషయంలో నువ్వు ఒప్పుకోకుండా నీ ఒంటి మీద చేయి వేయను ఈ నాయుడు ఎప్పుడు మాట మారడు నువ్వు కూడా మాట మార్చవనుకుంటున్నా నాతో మాటగాని తేడా వచ్చిందో ఈ నాయుడు నాయుడుగా ఉండడు పశువులా మారిపోతాడు కాయా బోధపరచు తల్లి తోలపాకుల్లో ఒక్క పలుకు వేయకుండా ఇచ్చేసా అందుకే పెద్ద ఆయన దుమ్మదమ్మలాడుతూ వెళ్ళిపోయాడు ద్వారపుడు ఆకులు కదా కారంగా ఉంటాయి అందుకే నువ్వేం కంగారు పడక తమ్ముడు ఏంట్రా రాను రాను నీ భాగవతంలో పాట సరిగ్గా లేదు ఆడోళ్ళంతా నిద్రపోతున్నారు అందుకని ఇక మీద నీ పాడతాను మరి నేను వెనకాల పెట్టి మోసుకురా అసలు పాట ఎలా ఉండాలో నీకు తెలుసురా తెలుసు అయితే పాడు ఎవరైనా వింటేనే నేను చంపేస్తున్నాను అనుకుంటారు చూసావా నువ్వు పాడిన పాటకి పాప చేప చచ్చిపోయింది అయితే నువ్వు పాడు చేప బతుకుద్దేమో చూద్దాం చేప బతుకుందేమో చూస్తావా ఆ రోజుల్లో తాన్సరిన ఓ పాట కూడా ఉండేవాడట ఆయన పాడితే వర్షం వచ్చేదా నేను పాడితే కనీసం ఈ చేపకు ప్రాణం దాదా వినరా చిన్నవాడా నాలో మది పాడినది నాలో మది పాడినది నాలో ఎంతకంటే నేనే మేలు ఎరా ఎగతాడా నేను పాటలో లేనవడం చూసి గోచి లాగేస్తావా గోచి లేదా జిల్లాయి జీడిపప్పులా ఏంటో నవ్వు గోచి లేదా కొట్టనడు చూ ఏమంటే నాకు వచ్చి నువ్వు లాగేసావా ఎగతాళిగా ఉందా నీకు అయ్యో ఇది గోచి కాదా మన ఇద్దరు గోచిలు ఏమయ్యి అక్కడ ఇదిగో రెండు నా దగ్గర ఉన్నాయి ఇలా చూడ ఒకటి రెండు మూడు లెక్క పెడతాం ఆ లోగా మా గోచిలు మాకు ఇవ్వలేదు వీడు బయటకు వచ్చేస్తాడు అరే ఛీ నేను ఇవ్వరు పో ఇవ్వరా ఉండరా ఉండరా ఒకటి రెండు మూడు బా
తడుకు తడుకు మని మిడిసి మిడిసి పడుకులుకు ఉలికి పడమంటుంది బురికి బురికి గట్టు దాటి వరద వల్ల పొంగి పొంగి సడి చేస్తుంది దీని గుప్పెట్లు చిక్కించుకుంటాలే పగ్గాలు పట్టేసుకుంటాలే అరే చిందాడు బాబాయి చిత్రాలు చూడాలి తడుకు తడుకు మని తడుకు తడుకు మని మిడిసి మిడిసి పడుకులుకు ఉలికి పడమంటుంది బురికి బురికి గట్టు దాటి వరద వల్ల పొంగి పొంగి సడి చేస్తుంది చెక్కమంటూ అందాల ఒయ్యార మూగింది నిన్న మొన్న పండిన సొగసు బయటెక్కి తైతక్కలాడింది తొడిమ నడుమునే అదుముత ఎరుపు చూపునే తరుముత అదుపు నేర్పుత వయసుకు జలుపు దులుపుత దురుసుకి పంటాలు మానాలి చిట్టెమ్మ కాదంటే ఎట్టాగే పుల్లెమ్మ పంటాలు మానాలి చిట్టెమ్మ కాదంటే ఎట్టాగే పుల్లెమ్మ చిందాడు పాపాయి చిత్రాలు చూడాలి తడుకు తడుకుమని తడుకు తడుకుమని మిడిసి మిడిసి పడు కులుపు బుల్లికి పడమంటుంది బురికి బురికి గట్టు దాటి వరద వల్ల పొంగి పొంగి సడి చేస్తుంది సొంపుల్ని దోచిల్దా ఒకరు ఒకరుగా ఉరమకు వేడి వేడిగా చూడకు ఒకరు ఒకరుగా పిలవకు తగని బిరుసుతో దూకకు పెట్టాలి ముర్తాలు తిది చూసి వంచాలి నీ తల నంగ నాచి పెట్టాలి ముర్తాలు తిది చూసి వంచాలి నీ తల నంగ నాచి చిందాడు పాపాయి చిత్రాలు చూడాలి తడుకు తడుకు మనే తడుకు తడుకు మని మిడిసి మిడిసి పడు కులుపు బుల్లికి పడమంటుంది బురికి బురికి గట్టు దాటి వరద వల్ల పొంగి పొంగి సడి చేస్తుంది దీని గుప్పెట్లు చిక్కించుకుంటాలే పగ్గాలు పట్టేసుకుంటాలే అరే చిందాడు పాపాయి చిత్రాలు చూడాలి తడుకు తడుకు మని తడుకు తడుకు మని మిడిసి మిడిసి పడు కులుపు బుల్లికి పడమంటుంది బురికి బురికి గట్టు దాటి వరద వల్ల పొంగి పొంగి సడి చేస్తుంది తడుగు తడుగు మని మిడిసి మిడిసి పడుకులు గూలికి పడమంటుంది ఊరికి ఊరికి గట్టు దాటి వరద వల్ల పొంగి పొంగి సడి చేస్తుంది ఎద్దుల్ని బయట కదా కట్టి పడేశాను తాళ్ళు తెంచుకుని లోపలికి ఎలా వచ్చేసారు ఊరకొకలు జ్వరపడ్డారు ఎందుకండి బోతలా కరుతారు నాయుడు గారి సామాన్లన్నీ ఇంట్లో దించిరమ్మన్నారు నాయుడు గారి సామాన్లు దించిరమ్మన్నారు కదా అక్కడ పెట్టండి వెళ్ళండి అడ్డమైన చోట పెట్టేసి పోకూడదండి ఇంటి యజమాని ఇంటి యజమాని నేనే ఇంట్లో ఉండేది నేనే సామాన్లు దించండి కదలండి అరటికాయలు బెండకాయలు అంకాయలు ఇంట్లోకి వచ్చేట కాయగూరలు అమ్ముకుంటున్నావు పండు ఇంటి యజమానిలాగా ఏం తాగ మమ్మల్ని దాబాయిస్తున్నావు వెళ్ళి పని చూసుకో పోవా ఎద్దుల్ని కొట్టే కంచికరతో బాధిస్తానంత ఏమనుకున్నావా అమ్మో కాలంత కూడా నీ గోపాలనే ఆ పేలని చూస్తున్నావా నా పేరు చెప్తే పెట్టలు కూడా నీళ్లు తాగవయా కాలర కొట్టే జర్రా బాబు వాళ్ళు కనిపించడం లేదు బస్తా ఎత్తండి కనబడద్దు అయ్యో ఈ వయసులో నీకెందుకయ్యా ఈ గొడవలన్నీ రారా ఇంపిలిచిచ్చాడు కుంటాడు అయ్యాడు సభా
మీరంత ప్రశాంతంగా అందంగా కూర్చున్నారండి. ఎవరండి ఆయన బయట మొబైల్ లోపలికి రానుకుంటాను మిరపకాయలు తిన కాకలా కాకా కాకా నడుస్తున్నాడు. నా గురించి తెలియదు అనుకుంటానండి. నా పేరు గోపాలం అండి. మీకైనా నా గురించి తెలుసా అండి? ఓహో మీరు ఊరు కొత్త కదా, మీకు తెలియదు కదా. అదండి నేను. వీడి పేరు మల్లయ్య అండి. అంత ముఖ్యం కాదులేండి. అదండి నాయుడు గారు అండి, మీకోసం బియ్యం పప్పులు అవి పంపించారండి. అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. తర్వాత అది లేదు ఇది లేదు అంటానికి ఇల్లేదు. మా నేను పౌరుషం గల మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ఏంటండి ఇది సాంబై కొట్ట సాంబ్రాణండి, గుబాళించేస్తుంది, ముక్కు పగిలి పగలదు. జాగ్రత్త అండి. ఏంటండి నా మటుకు నేను మాట్లాడుతున్నాను, మీలో ఉలుకు పలుకు లేదేంటి? నేను ఎంతసేపు నుంచి పోతానో నా వీపు నొప్పెడుతుందండి. కనీసం ఇది ఎక్కడ నుంచాలో అదని చెప్పండి. అక్కడ పెట్టేసి వెళ్ళు. ఇందాక చెప్పదు కదండే. వారానికి జాలిది. అవును ఏమంటే మీది వానపల్ల వాడపల్ల. ఎందుకు అడుగుతున్నానంటే వానపల్లలు దంపుడు బియ్యం తింటారండి, వాడపల్లలు మర బియ్యం తింటారండి. నాయుడు గారు మీకు దంపుడు బియ్యం పంపించారండి, అందువల్ల మీది వానపల్ల కదా. అప్పుడు చెప్పారు కదా నేను. ఆవిడ మనిషిని చూసి అర్థం కట్టలేదురా, చక్కగా నాదు కొండపల్లి బొమ్మలా ఉంది. ఆవిడది కొండపల్లిరా. ఏమంటే మీ సొంతూరు కొండపల్లె కదా. అది కదా నేనెవరో వీళ్ళకి తెలియాలి అంతే కదా. అంతేనండి. నేను పొడుపుగా చెప్తాను, అది విప్పగలిగితే నేనెవరో తెలుసుకోవచ్చు. పొడుపు కదా, పొడుగు లేడు నాకు బాగా ఇష్టం అండి. మా గ్రామంలో నా పొడు తెలివినాడు ఇంకోటి ఎవడు లేడు తెలుసా అండి. నేనేం బొరలేని ముద్దు అనుకుంటారా ఏంటండి? అదేంటి నా గొప్ప పొడుపు కదా, చెప్పండి. మూడు మూడు కలిస్తే 30, లెక్క తప్పైపోయిందంటే మిగతావి నావి. మీవి అనండి తప్పేటి. అంతే కదా. మూడు మూడు 30 రావే, 33 పొడుగు కదా. అంతేనండి, సరిగానే ఉంటుందండి. మూడు మూడు 30 ఎటకొద్ది బాబు? పొరుగురులు అడుగుతావా? అక్కడైనా ఎవరైనా చెప్తారేమో అని చూద్దాం. ఏ ఎలా చూడవే, గోపాలం పెట్టుతో వస్తున్నాడు. వీధి నాటకం ఆడతాడా? పొరుగురులు ఆట కడతాడా? చూడండి నేను ఆడిస్తా ఒక ఆట. ఎరా మూడు మూడు కలిపితే ఎలాగరా 30 అవుతుంది? ఇది నాకేం అర్థం కా. అయ్యో డోలు ముఠ పంపు మీద కూర్చున్నారు. పంపులోంచి నీళ్ళు వస్తాయి కదా, చల్లగా ఉంటుంది, అందుకే పైకెక్కి కూర్చున్నారు. అదిగో లక్ష్మి, లక్ష్మి తెలివైన పిల్ల, దాన్ని అడిగితే పొడుపు కదా విప్పుతుంది. లక్ష్మి నీకు తెలివిందా? ముద్దు ముద్దు, నీకు అసలు బుద్ధి లేదురా. తన దగ్గర లేనివని ఎందుకు అడుగుతావు? చూడు అమ్మ ఏడుస్తుంది. నేను అందుకు ఏడలేదు. ఆ బడి పంతుల సాంబ శివం లేడు, నన్ను పాస్ చేయడంట, ఫెయిల్ చేస్తాడంట. పాస్ చేయనన్నారా? ఆరు పంతులు ఎందో క్లాస్ లో ఉన్న బెంచ్ కదా, 9వ క్లాస్ లో కూడా ఉంది. ఆ బెంచ్ కి మారిస్తే ఆడు సొమ్మేం పోయింది. ఇప్పుడు ఇంతకు ఏం చేయాలంట? ఏం లేదు, కొండ మీద వినాయక స్వామికి మొక్కుకొని 30 బిందెలు నీళ్లు మోసుకెళ్ళి అభిషేకం చేస్తే నేను పాస్ అవుతానంట వీళ్ళంతా చెప్తున్నారు. 30 బిందెలు నీళ్లే చెరువు ఎండిపోతుంది. నువ్వు నోరుమీరా, పాస్ అవ్వాలనుకుంటే అలా అభిషేకం చేయొచ్చు కదా. నా కాళ్ళు నొప్పిడతా. చేతితో కదా నీళ్లు పడతా, కాళ్ళు ఎలా నొప్పిడతాయి? పొడుపు కదా, పొడుపు కదా. నువ్వు నీళ్లు పోయాలంతే కదా. సరే నేను ఒక పొడుపు కథ చెప్తాను, దాన్ని నువ్వు సరిగ్గా విప్పగలిగా అనుకో, ఆ 30 బిందెల నీళ్లు మేము పోసేస్తాం. సరే పొడుపు కథ ఏంటో చెప్పు. అది గది అలా అడుగు. మూడు మూడు కలిస్తే 30, లెక్క తప్పైపోతే మిగతాది నాది. ఎవడో చెప్పు చూద్దాం. ఇంతేనా? ఇంతేనా? నీకు తెలుసా? తెలుసు. ఎవడో చెప్పు 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 చెప్పు. ముందు నువ్వు నీళ్లు మొయ్యి, తర్వాత నేను చెప్తాను. మలయా పదమోసేదాం. ఆడ మగ చూసి చెప్తా. నీళ్ళకి జపం చేసుకో, చూసుకుంటా కదా. ఒరే ఒరే ఆగండి రా, అరే అరే ఒరే ఒరే బడుకు. అలా చూడండి, 30 బిందెలు నీళ్ళు మోస్తున్నారు సిసలైన పిచ్చోళ్ళు. ఎలా సోలిపోయావా? ఇవ్వు 29
ఎనది 29 ఆ కొడుమన మాట ఆ అమ్మా ఎవడా ఇక్కడి నుంచి పోతాను ఏమనుకోవద్దు అయ్యో అమ్మా 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 ఏవో నాల కాదరా మొబై సౌట సౌట బిందేవరా ఏవో మొబై మొబై అచ్చి అయ్యో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమ్మా ముప్పై ఒరే ఒరే దొంగ పెద్దవా నా బిందె పరా నువ్వు బిందెలు ఎత్తుకు పోయారు కదరా ఇంకో బిందె ఎక్కడరా నిన్నేరా అదేనా అదే ఎరా మల్లయా నవ్వులు వినిపిస్తున్నాయి కానీ మనుషులు కనబడలేదేట్రా అలా చూడు తమ్ముడు నీళ్ళ దగ్గర కూర్చున్నారే వీళ్ళని చేపలు కరవ్వా అవి గుడి చేపలు రా నీసు ముట్టుకోవు నువ్వు చెప్పినట్టుగా 30 బిందెలు నీళ్లు పోసేసాం ఆ పూజారికి ఏం చేయాలో తెలవక తెలమోయేశాడు పిచ్చోడు పొరలేదు ఇప్పుడు నువ్వు పాస్ అయిపోతావు కదా నవ్వుతావుడి పిచ్చాడు పూజారి కాదు నువ్వే మా నాన్న కట్టించిన బళ్ళోనే పాస్ అవ్వకుండా ఉంటానా మరి నువ్వు అలా వచ్చా సర్లే పోని ఇప్పుడైనా పొడుపు కథను విప్పి చెప్పు మూడు మూడు కలిస్తే 30 నువ్వు మల్లయ్య కలిస్తే 30 బిందెలు నీళ్ళు మరి మిగతాది ఆ నడు నొప్పి వీధి తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందా 30 బిందెలు నీళ్లు నా చేత మోయించి నన్ను యాదవం చేసింది నాడు విరిగిపోయిందండి ఏంటి ఏంటా నవ్వు అంతా మీ వల్లే మీ పొడుపు కథకు జవాబు తెలియక ఆ వెంకయ్య నాయుడు కూతురు లక్ష్మి దగ్గర నవ్వులు బాలైపోయింది తెలుసా అండి ఇలా చూడండి ఈ నవ్వులు గిగులు నా దగ్గర పెట్టుకోబాకండి మీ పొడుపు కథకు జవాబు తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళంటే వెళ్ళను మరి ఆ పొడుపు కథకి అర్థమే లేదు అర్థం అర్థం లేదా అర్థం లేకపోతే మరి ఎందుకండి నాకు ఆ పొడుపు కథ చెప్పి నలుగురిలోనూ నన్ను నవ్వులు బాలు చేశారు ఆ పొడుపు కథలాగా నా జీవితానికి కూడా అర్థం లేదు నీకు చాలా అయోమయంగా ఉంది కదా అవునండి తెగమగల పెట్టించారండి పొడుపు కథకి బదులు పెడితే ఇంకో పొడుపు కథ చెప్తే ఎలాగండి నేను ఒక అనాథని మరి వాకిట్లో ఉన్నారు పెద్ద ఆయన కామయ్య ఆయన గారు అనుకుంటున్నావు ఆయన మీ నాన్న అనుకుంటున్నానండి అవును ఆయన నాకు తండ్రి గారే కానీ తండ్రి లాంటి వారు చూడు నాకన్నీ అటువంటివే ఈ ఇల్లు నాకు సొంతం కానీ సొంతం లాంటిదే నేను వేసుకున్న నగలు బట్టలు అన్నీ నాకు సొంతమే కానీ సొంతం లాంటివి మీరు మీరు బాగా చదువుకున్నట్టున్నారు అందుకే మీరు చెప్పేది మట్టి బొరకడికి ఏమీ అర్థం కావట్లేదండి కానీ ఓటండి మీరు అనాథని చెప్పారు చూడండి అదేనండి మనసుకు మరీ కష్టం ఉందండి చెయ్యెత్తి మొక్కే దేవతలా ఉన్నారు మీకు ఇటువంటి కథ నేను కోవిల్లో ఉన్న దేవతలు కాదు గోపాలం కొలువులో ఉన్న బొమ్మని బొమ్మ మరైతే నేను మీతో ఆడుకోవచ్చా బాగా నవ్వు తల్లి మనసారా నవ్వు తల్లి నీ నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలైంది నవ్వు తల్లి కాదు కావయ్యా నన్ను గోపాలం దేవత అన్నాడు నేను దేవతను కాను కొలువులో ఉన్న బొమ్మను చెప్పగానే అతను నాతో నాతో ఆడుకోవాలని అంటున్నాడు వంకాయల కొట్టు చిక్కుడుకాయల కొట్టు బంగాళాదుంపల కొట్టు టమోటోల కొట్టు సంత వెలవెలా పోతోందిరా ఏమైనా చెప్పు ఆ రంగుల రాట్నం తిప్పే రాజ్యం పోయిన దగ్గర నుంచి సంతకుండే కళే పోయింది మీరు ఎన్నో ఊళ్ళలో ఎన్నో సంతలు చూసుంటారండి కానీ మా ఊరు సంతలాడితే ఉండదండి
अय्यो अंदर कल्लू इंटरने दिशा दीचे अंत मंदी पापिष्ट कल्लो निकलोर यादव ऊर सत दरकन सामानू लेदे दाँ पिछले वो धर एक्वे अंके नीतो वा आहा चूसर तेरह देश अबद्धन चुपता वी अवन मुलखा मुत्यम एक्रा कनपड़ लेर मी दयवाल अम्मकने पद मंदिर कोई विषया अलागे अंके अला अर्थमेलाप्रा आवड़के अम्मटो ले कड़प चसाओ कदा तिटा मेल मेल गुरु अला चुड़ चूसको जाग्रत का पद्दू वाले इंटर चर्च रहा मरें अला चोड़े गोपाल चूसी रे अयो बाबा दाकना पद वैसे बेल कड़ी नी भयपड़ना वेंकय्य नायडु गारी आड़पिल्लनि सर मंडल को चूस अला परगेता परगे लूस रही तमाशी रही 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 पीछे मध्य पीछे ओके फोटो वो गोपाल इंटीपा अयो 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 नैन मिम्मल नम्मकना ना इकट्ल पेटेसारे एंत अंदे फोटो मंटी मंटी अच्छे नुंचने ईद रूपये मूड नीक मरी आश एक्या पोन सार रूपये की मूड तीसो कदा अलागे अदाकालय्या इप्ड रूपये की मूड रूपये की मूड रूपये अंत चालू जाली पड़ पता जरूरी जाग्रक दीवाया फोटो डबुल जाग्रक दीवाल मेरे दूर अर्दों कोटो सर फोटो वयस मल्ड सर लेते पदा
गोपाल वी कावया गोपाल का पील तपक पा आहा आहा ऊर ऊरंदर कार्तिक दीपाल वेगी चूँ दीपा वीट प्रत्येक अंदमें नीद पड़े कुछ दीपा वैगरा मैल चाला चंदी दीपम को चरकटे वेदी पीचर अय्यो नड़गे अड़गंटी बिच्छना पे कदा अय्यो मन वृत्ति बिच्छे आट कटे ऊरूर आट कड़ता डबुल उन्न ऊर्जा आट कड़ता डबुल इला पंडग पप एना धागे अंतन अंकन इधं अदेटी आट कटो आट कटे इध नाटको पाटल मन अंटी पाटलेन इतलेे पाट कोतल को पाट नीलाट्रे पाट आड़पील की ईडा पटेन पुड़ते पाट चस्ते पाट दिन पे सोकल अंतक इप देंगे निद्र को पाटलेन निद्रपुचा इन निद्रपुचलवा मिम्मल निद्रपुचाला गोपाल पाट मेरे इन कदे इन पोद्दुवालिपोयि निदरुच्चे वेळयेने ऊरुवडलोन सडिलेने लेदयेने पोद्दुवालिपोयि निदरुच्चे वेळयेने ऊरुवडलोन सडिलेने लेदयेने అలసిన బొండు మల్లి సరిగా బచ్చో మరి కలలే కంటును భువియాలుగే పొద్దువాలి పోయి ఇదరుచే వేళయేని ఊరువడలోన సడిలేనే లేదయ్యేని Thank you.
పొద్దు వాలిపోయి ఇదరుచే వేళయ్యేని ఊరు అడలోన సడిలేనే లేదయ్యేని అల్లి చిన్న పొండు మల్లి సరిగా బజ్జో మరి కలలే కంటూ నువ్వు వీయాలు పొద్దు వాలిపోయి ఇదరుచే వేళయ్యేని ఊరు అడలోన సడిలేనే లేదయ్యే గోపాల ఏమిటి ఇంత హడావుడిగా పరిగెత్తుకొస్తున్నా ఏమిటి విషయం ఏంటి విషయమా ఇందులో ఏముందో చెప్పడం చూద్దాం చెప్పడం చూద్దాం ఏముంది అందులో చెప్పండి చూద్దాం చూపించు చూపించరా చూపించమంటే చూపించరా చూపించు చూపించరా సరేనండి చెప్పు అలా రండి దారికి అరో సంతలో ఫోటో తీసాడు కదండి ఫోటో ఆడు రూపాయికి మూడు అగ్గిపెట్టి సైజులో ఇచ్చాండి యదవనాయలా మూడు పెద్ద సైజులు వేసిరా అన్నానండి కవర్లో పెట్టించాండి నేను కూడా ఇంకా చూడలేదండి ముందు మీరు చూడాలని తిన్నగా తీసుకొచ్చానండి ఇవ్వు గుళ్ళు అమ్మోరికి అలంకారం చేసి ఫోటో తీసినాడు గొప్ప అందంగా ఉందండి గొప్ప అందం అయ్యయ్యో ఫోటో తీసినాడు మోసం చేసాడే పక్కన నా మొహం గొప్ప అసహ్యంగా ఉందండి అసహ్యం చిచి చిచి దొద్దండి ఆహా ఇదండి అందం అంటే ఇది చూడండి ఎంత అందంగా ఉందా తీసుకోండి వేసుకోండి దీని ఇంటికి తీసుకెళ్ళండి పెద్ద అద్దం వేయించి గోడకు తగ్గించండి నాకు నాయుడు గారి కొద్దిగా పని ఉందండి చూసుకుని వచ్చేస్తానండి ఆకతాయితనంగా చించి పారేశాడు చూసారా అమ్మా కల్లా కపటం తెలియని పిల్లోడు వసంత కాలం వచ్చిందంట వసంత రాగం పాడేనంట నీ మనసంతా నాకు తెలిసేనే రా ఏం కామయ్యా పాట బాగా పాడుతున్నావే ఎవరయ్యా నువ్వు నేను తెలీదా రావయ్యా ఏంటి ఉదయానే వచ్చేవాడు ఇయ్యాళ్ళప్పుడు వచ్చా బాగా ఎక్కువ వేసుకున్నట్టున్నాడు తాతం ఎక్కడ మందులో ఉంది ఏంటి మందు వచ్చి ఇంట్లో ఉంది ఈ ఇంట్లోనే మిగతాది కూడా తాగి చావు పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి వచ్చినాడు వచ్చినాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు గుడ్డల కోసం వచ్చినాడు నన్నెందుకు తిట్టాలి దబ్బాయించాలి ఒకవేళ గాడిది కానీ కనబడకుండా పోయిందా ఎవడెవడో వచ్చి గాడిది గురించి అడుగుతారేంటి బుద్ధున్నా నీకు నేను నాయుడిని నాయుడా రాధమ్మ ఇంట్లో రాకూడదని ముందే చెప్తేనే వచ్చి ఉండేవాడిని కాదుగా బండి కట్టరా ఏంట్రా ఇది బండి కట్టమంటాడు నాయుడిని అంటాడు రాధమ్మ ఇంట్లో లేదు ఇంటికి దూరం అంటాడు నోటుకు వచ్చినట్టలా వాగేసిపోతున్నాడే అప్పుడు మొదటి వచ్చినోడు నాయుడైతే రెండోసారి వచ్చినోడు గుడ్ల కోసమే ఆడత నాయుడు అని చెప్పుకున్నాడండి
అందరూ చేరిన బుర్ర పాడు చేస్తున్నారురా. కావయ్య ఆయన వెళ్ళిపోయారా? తల్లి నాయుడు వెళ్ళిపోయాడు, కుట్టల కోసం వచ్చినాడు వెళ్ళిపోయాడు. చక్కగా టోపీ వేసేసాం. నా వల్ల నీకు చాలా శ్రమ కదా. ఇందులో శ్రమే ఉంది తల్లి. నీ మానం కాపాడడం నా ధర్మం తల్లి. దానికోసం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. వెళ్ళి పడుకో తల్లి, వెళ్ళు తల్లి. ఎరా మలయ, ఆ రోజు నీటిగానే ఉంది, నన్ను మోసం చేసావు కదా, ఈ రోజు మర్యాద దిగు. ఏయ్ అలా చూడవే గోపాలం. ఎరా తిరణాలకు వచ్చేప్పుడైనా చొక్కా వేసుకు రాకూడదు, బాన గడుపు నువ్వును. చొక్కా మాయిపోద్ది. అయ్యో డోలు త్వరకొచ్చి. ఏమి పొంగలి పొంగించాక జల్లుకోవడానికి పసుపు నీళ్ళు కలిపి పెట్టావా? ఆ రెండరు కలిపి పెట్టాను, అది మాత్రం చాలదే. సున్నం కూడా దాని నిండా కలిపేయి. నాతో బయటకు వచ్చి పొట్ట చూపించుకుంటూ రావద్దు, ఎన్నిసార్లు చెప్పానురా ఎక్కడరా చొక్క. అయ్యో అలా చూడు, నీళ్లు జల్లుతున్నారు, నీళ్లు జల్లుతారని తెలిసి చొక్క ఇంట్లో వదిలేసి వచ్చాను. నేను చొక్క వేసుకుంటే ఆడపిల్లలంతా యగాదిగా చూస్తారే. అవును నువ్వు నవ మా అన్నమదరివి. తమ్ముడు చెడ్డ మాటలే అనక. చెడ్డ మాటలు అంటే ఎవడన్ని దగ్గరికి రావద్దు, చెంబుతో దగ్గరికి రావద్దు, కరిసేస్తాను. ఒట్టి పిచ్చి పిల్లలా ఉన్నావా? నువ్వు చేసుకోబోయే మొగుడి మీదే పసుపు నీళ్ళు చల్లాలా, నా మీద వెళ్తావు ఏంటి బుద్ధి లేకుండా? మొగుడి మీదే చల్లాలని ఏమీ లేదు, మనసుకి నచ్చిన వాడి మీద కూడా చల్లొచ్చు. ఎవరిని మనసుకు నచ్చింది? నేను మనసుకు నచ్చానండి. అవును ఇంతకాలం నీ వెంటపడి ఎందుకు తిరుగుతున్నాను అనుకుంటున్నావు? దానికి అర్థం ఏంటో నీకు తెలుసా? ఓ అయ్యా నీకు బాగా అతని గురించో తెలుసు, ఒక అమ్మాయి మనసు గురించి నీకేం తెలీదు. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజమేనయ్యా. మరి నన్ను చేసుకుంటావా? నేను చేసుకోవాలనే కదా అంటుకొని తిరుగుతున్నా, నువ్వే అందుకుంటూ పోతున్నావు. పద్ధతిగా వచ్చి మా నాన్నని పిల్లని అడిగితే నేను చేసుకుని చెప్తానా ఏంటి? మా సెట్ ఇరకట్లో పెడిసింది. చాలా పని ఇలా చూడ, నన్ను చేసుకున్న తర్వాత ఇలా ఈదులో పడి ఏడిపించకూడదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఉలుకు పలుకు లేదేంటి, ఏమిటి విషయం? అదండి బాలేదండి. ఇది తామరపువ్వు ముగ్గు, ఇలాగే ఉంటుంది. అరే నేను ముగ్గు గురించి కాదండి చెప్పింది, మీ గురించి. ఏమిటి? అదండి ఈ చీర మీకు చాలా అందంగా ఉందండి. ఈ సింతపిక్క రంగు చీర, సన్మామ రంగు చీర, ఇవి మీకు భలే 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 అందంగా ఉంటాయండి. కానీ ఆ రోజు పసుపు రంగు చీర కట్టుకున్నారు కదండి, అదేనండి మీకు అసలు బాగానే లేదండి. నీకు బాగాలేదంటే ఇక మీదట ఆ చీర కట్టనే కట్టను. ఇలా మీరు కట్టన చీర ఏదన్నా ఒకటి ఉంటేనండి నాకు ఇప్పిస్తారండి. ఎవరికి? అది మా అమ్మకండి. అమ్మక? మా అమ్మనండి, ముఖ్యమైన పని మీద పొరుగురు పంపిస్తున్నానండి. ఏమిటి హఠాత్తుగా పొరుగురు ప్రయాణం? అదండి నేను చెప్పిన మీరు నా అమ్మరండి, నాకు పిల్లలు చూడడానికి వెళ్తుందండి. బాబోయ్ ఏంటైంది? ఎండోయ్ ఎండోయ్ ఆగండి 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 ఆగండి
ఏటండి చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి నా మీద కోపండి మీకు ముందే చెప్పలేదు నా మీద కోపండి పెళ్ళెవరు అదేనండి మీరు సంతల కూడా చూశారు కదండి నేను చెప్పాను కదా అదో పెద్ద డబ్బ డోలండి మా సెడ్డ రాలుగండి అదే శివుడిలక్క పిల్ల లక్ష్మండి లక్ష్మి అంటే నీకు చాలా ఇష్టమా అదంతా ఏం లేదండి ఆ పిల్ల నేను తిరణాలలో నా మీద పసుమునీళ్ళు తల్లిదండి హై నువ్వేంటి నా మీద పసుమునీళ్ళు తల్లావు నన్నేం చేసుకోబోతున్నావు అని సరదాగా అడిగానండి దానికి ఆ పిల్ల గబాలను అవునని చెప్పేసిందండి ఓరు నాయనో అదిరిపోయానండి ఆ తర్వాత కూసిన ఆలోచించానండి ఎరా ఓ ఆడపిల్ల నేను చేసుకుంటానన్నప్పుడు నువ్వు మోగోడివి ఊరికే ఉండొచ్చు అనిపించిందండి అందుకనండి మా అమ్మనే అక్కడికి పిల్లని చూడడానికి పంపిద్దామని చూస్తున్నానండి ఏమండి మా అమ్మకండి ఉతుక్కోవడానికి ఒకటి కట్టుకోవడానికి ఒకటి రెండు చీరలే ఉన్నాయండి అందుకే మిమ్మల్ని చీర అడుగుదామనండి చుట్టోడి మా అన్నయ్యరా ఆడే నీలబాలం అంటుంటాడు ఆడు బతికే బతికి నువ్వు ఎంత బతికాలని ఏమన్నాడు కదా ఈ రోజు నేను చెప్తాను నువ్వు వెళ్ళి నా కోసం పిల్లని చూడు వెళ్తాను ఎవరింటి పిల్ల అది చెప్పు అదే ఆ వెంకయ్యనాయుడు గారి కూతురు లక్ష్మి ఏంటి వెంకయ్యనాయుడు గారి కూతురా ఏంటా నువ్వు అనేది నేనే అడగలా తానే అందు నన్ను పెళ్లి చేసుకుంటాను ఏనాయనా నిజంగానే చెప్తున్నావా ఇదంతా జరిగేదేనంటావా వాళ్ళది ఎంత గొప్ప కుటుంబం మనం ఒక పూట గంజికే కష్టపడుతున్నాం వాళ్ళు అదే గంజి సొక్కా కేసుకొని తిరుగుతున్నారు వాళ్ళకి మనకి పొత్తు కుదరదయ్యా ఎందుకు పొత్తు కుదరదు ఎందుకు పొత్తు కుదరదు అంట అమ్మా ఇప్పుడు మనకి ఏంటి లోటు ఉండేందుకు మనకి ఇల్లు ఉంది వాకులు ఉంది వంటకి పొయ్యి ఉంది పాత్రలు ఉన్నాయి సాప ఉంది తలగడ ఉంది పడుకోవచ్చు దొల్లచ్చు ముందు చోటు ఉంది పరిగెత్తచ్చు ఆడుకోవచ్చు వెనకాల కాలం ఉంది ఈదుకోవచ్చు స్నానం చేయొచ్చు ఇగో మొక్కుకోవడానికి ఇట్లాంటి దేవుళ్ళు ఉన్నారు అమ్మా ఒక ఆడపిల్ల మనసులో ఆశ కలిగిందంటే డబ్బేటి దశకమేటి నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు అమ్మా శుభకార్యం కోసం వెళ్తున్నావు దేవుడి మీద భారం వేసి ధైర్యంగా వెళ్ళిపో ఏమో బాబు నువ్వు చెప్తున్నావన్నే వెళ్తున్నా అయ్య బాబోయ్ ఎంత పెద్ద ఇల్లు అయ్యయ్యో రే బస్తాలు త్వరగా దించేసి పొలానికి వెళ్ళండి రా సరేనయ్యా ఎవర్రా అక్కడ నుంచుంది ఈది భాగవతం కోడితో వెళ్ళండి సర్లే రమ్మన్ రా అమ్మా పిలుస్తున్నారు కదా ఇళ్ళమ్మా ఏందబ్బాయా ఇది ఎనికొచ్చి ఉంటది ఏముంది ఐదో పదో కావాలంటుంది పిల్లాడికి చెవులు కుట్టాలంటుంది పిల్లకి పెళ్లి చేయాలంటుంది ఏదో కారణం చెప్తారు మన దగ్గరికి ఇంకెందుకు వస్తారు అక్కడే నిల్చున్నావే రమ్మన్నా కదా రావే రావే అన్నారు నువ్వు ఇంకో రకంగా అనుకోవద్దు వెంకయ్యనాయుడు గారికి ఏం తెలియదు ఆ పిల్ల చెప్తేనే కదా మనం వచ్చాము ఏంట్రా మీతోటి నేనేం మాట్లాడను నా గుండెలు దడదలాడుతున్నాయి వెళ్ళమ్మా రారా ఎవరది వీధి భాగతో ఆడతాడే కడియప్పులంక వీరభద్రయ్య పెళ్ళనివి కదా నువ్వు అవును ఏమిటి బియ్యం పప్పులు కావాలా వద్దండి మరి డబ్బేమైనా కావాలా వద్దండి ఏం కావాలో చెప్పి చావు అదే అది ఏ పార్వతి ఏమండి పిలిచారా
నీ దగ్గర పాత చీర ఏదైనా ఉంటే చూసి అందులో 10 రూపాయలు పెట్టి తీసుకురా. సరేనండి. అయ్యనే వద్దండి. వద్ద. మరి ఏం కావాలి? మీ కూతురు లక్ష్మి అది ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటుంది. ఏ దేనికి? నా పిల్లాడు. పిల్లాడు? మీ కూతుర్ని నా పిల్లాడికి. ఈ పిల్లాడికి? మా పిల్లాడికి పిల్లాడికి మీ కూతుర్ని పెళ్ళి. దరిద్ర పిల్ల. అమ్మా రేయ్ రేయ్ ఓడరా రేయ్ అయ్యో మామని కొట్టుకురా ఓడరా అయ్యో అయ్యో ఓడరా కొట్టుకురా అయ్యో అమ్మా అమ్మా అయ్యో రేయ్ ఓడరా రేయ్ ఓడరా కొట్టుకురా రేయ్ ఓడరా రేయ్ కొట్టుకురా రేయ్ అయ్యో రేయ్ ఆగిరా ఆవిశంలో నే చేయి చేసుకుంటే అందరూ కలిసి కొడతారా సర్లే పంపించేయండి మల్లయ్య నా మీదొట్టు అక్కడ జరిగిన ఈ గోపాలానికి చెప్పకరా నీ మీదొట్టు చెప్పనమ్మా అమ్మడే రా అమ్మా అమ్మా వచ్చావా రేయ్ మల్లయ్య అమ్మని జాగ్రత్తగా దించు పిల్లని చూసావమ్మా ఎలా ఉంది ఇక్కడ నేను ఒంటరిగా ఉండలేక నాకు చెయ్యి ఆడలేదు కాలు ఆడలేదు తెలుసా మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోయారా నా మనసంతా అక్కడే ఉంది పిల్ల అమ్మ పిల్లలు ఉంది పిల్లలు ఉంది పిల్లలు ఉంది అద్దరిపోయావు కదా మల్లయ్య నువ్వైనా చెప్పరా తమ్ముడు అమ్మ దేవతని మూర్చపోయిందా చూసావా అని అప్పుడే చెప్పాను కదా నువ్వు ఎంతమంది పిల్లలు నా కోసం చూసావు ఇలాంటి దాన్ని చూసావా ముహూర్తాలు పెడతా ఎప్పుడు ఎప్పుడు ఈ పెళ్లి జరగదయ్యా నువ్వు మర్చిపో అమ్మా ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా నిద్ర ఇది ఎక్కడి గొడవ అమ్మా నువ్వు ఇంకా ఎంకైనాడి కూతురు గురించి ఆలోచిస్తున్నట్టున్నావు అది వదిలేయమ్మా నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను ఆ పిల్ల ఏదో సరదాగా చెప్పింది నేను అది అర్థం చేసుకోకుండా నేను అక్కడికి పంపించాను చూడు నన్ను అనాలి నీ కొడుకు ఇంకో పిల్ల దొరకకుండా పోతుందా మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడక హాయిగా పడుకోమ్మా సరే అయ్యా అమ్మా ఈరోజు నువ్వే నీ చేత్తోనే నాకు దిష్టి తీయాలి అవును అమ్మా ఈరోజు ఉదయాన్నే నీకంటే ముందే లేచి నీ పనులని గబగబా నేనే చేశాను ఇలా చూడు సొట్టి కాపే సలాడ్ కూడా తాగి అమ్మా తాగి అవునులే ఊరికి వెళ్ళొచ్చావు కదా అలసటగా ఉండుంటుంది నీ కాళ్ళు నేను పట్టనా కాళ్ళు పడతా అమ్మకి నేనే కాళ్ళు అమ్మా 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 Oh, my God.
తమ్ముడు నన్ను క్షమించు, నీ దగ్గర విషయం దాచిపెట్టాను. అమ్మ మనసు బాగా కుంగిపోయింది తమ్ముడు. నీ కోసం పిల్లని అడగడానికి చెవులంకెళ్ళినప్పుడు అమ్మని సావగొట్టేశారు. ఎవడ్రా నా తల్లి మీద చెయ్యి వేసింది? అమ్మను అక్కడ కొట్టిన సంగతి నీతో చెప్పొద్దని ఒట్టేయించుకుంది, అందుకే నేను చెప్పలేదు తమ్ముడు. గుండె ధైర్యం ఉంటే నా చోటుకు వచ్చి నా వాళ్ళే కొడతావు. పెద్ద మనిషి నువ్వు, ఎవరికి పెద్ద మనిషివి, పెద్ద న్యాయస్థుడివి. పిల్లల్ని అడగడానికి వచ్చిన నా తల్లిని నీ మనుషుల్ని పెట్టి కొట్టించావే, అది మాత్రం ఏ విధంగా న్యాయమయ్యా చెప్పయ్యా? అప్పుడు నీ అమ్మ పిల్లలు అడగడం న్యాయమా? ఎంత గుండె ధైర్యం ఉంటే ఒక చిన్న జాతిది నా ఇంటికి వచ్చి నా పిల్లలు అడుగుతుంది. పిల్ల గొప్ప పిల్ల, పెద్ద జాతి పిల్ల. మాది తిండికి దిక్కులేని చిన్న జాతేనయ్యా, కానీ పరువులోను రోషంలోను నీకంటే పెద్ద జాతయ్యా. నా తల్లి నీ ఇంటి గడపకి పిల్లని అడగడానికి కారణం ఎవరు అనుకుంటున్నా? నీకు తెలుసుడయ్యా, నీ కూతురేనయ్యా. నీ కూతురు చెప్పిన ఒకే ఒక కారణంతో అంత వయసులోను నిండు మనసుతో నీ ఇంటికి పంపించాను, కానీ నీ గొప్ప మనసు చూపించావయ్యా, చూపించావు. గుడిసెలో బతికిన గోపురంలో ఉండే నా తల్లిని సావు కొట్టించావు కదయ్యా. నీ ఇంట్లో జరిగిన అవమానం తట్టుకోలేకనే నా తల్లి మనసులోనే కృంగి కృషించి చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. నీ జాతితోనూ నీ అంతస్తుతోనూ నా తల్లిని నాకు తిరిగి కలవటయ్యా. ఏమయ్యా, నా తల్లిని నాకు తిరిగి, నా తల్లిని నాకు తిరిగి, నా తల్లిని నాకు తిరిగి. అక్కడ ఈరోజు కాలేది నా తల్లి ఒళ్ళు మాత్రం కాదయ్యా, దాని జీవితంలో మిగిలిన సంతోషం అంతా కాలిపోయి ఈ విధంగా నేను బ్రతుకుంటే అవమానించి మీరు మాత్రం చల్లగా ఉండండి అయ్యా, చల్లగా ఉండండి. Thank you.
లక్ష్మీ గుక్కెడు గంజికి గతి లేంది ఆ ముసల్ని ఆ వీధి నాటకంగాడు అమ్మ నా ఇంటి గడపకి నా కూతుర్నే అడిగింది తప్పు ఎక్కడో జరిగిందని అప్పుడే అనుకున్నాను వెంటనే సరిగ్గా ఆరా తీసి తెలుసుకోవలసింది అలా చేయకపోవడం నా తప్పే పిల్లలు అడగడానికి రమ్మంది నువ్వేగా చెప్పు అన్నాను ఊరికే సరదాగా తమాషా కన్నాను ఏమిటి సరదాగా తమాషాల నీ తమాషాల వల్ల వాళ్ళ అమ్మని బలి చేసుకుని అనాథగా వీధికి ఎక్కాడే ఏమిటండి ఏమైంది ఏమిటండి ఏమైందా నిన్ను నువ్వు పిల్లని పెంచావా పిల్లని పెంచావే ఒక పిశాచాన్ని పెంచావు నిన్ను నన్ను ముక్క ముక్కలుగా నరికిన పాత్ర అన్నా నాకు వెళ్ళు సరే వాడు తప్పు చేసింది నేను నన్ను కొట్టు అమ్మ నన్ను కొడతా నేనెలాగమ్మా నిన్ను కొట్టగలను నువ్వంటే నాకు పంచ ప్రాణాలమ్మా నా చెట్టు తల్లి కట్ట తడిపెడితే నా కళ్ళలో కదమ్మా రక్తం వస్తుంది నేను కడియ పలంక పెడుతున్నా ఏర్పాటు చేయండి నాన్న నాన్న చోళ్ళంక నుంచి మామయ్య వచ్చినట్టున్నాడు నాన్న మామయ్య లోపలికి రమ్మని పిలువు నాన్న రమ్మని పిలువు నాన్న మీ దగ్గర నుంచి చిన్న సహాయం ఆశించే ఈ ఇంటికి వచ్చాను ఏయ్ మీ అన్నయ్యని లోపలికి రమ్మను ఇంటికి వచ్చిన వాళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ చేశాం కదా మాట్లాడకుండా కూర్చుంటే ఎలా ఏమిటి విషయం బావగారికి తెలియందే ఉంది అమ్మాయి పెద్ద మనిషి అయ్యి ఏడాది కాబోతోంది తొందరలోనే దాన్ని పెళ్లి జరిపించుదామని మీ అమ్మాయి పెళ్లి విషయం నాతో చెప్పడం ఎందుకు కావాలని చెప్పాను మా అమ్మాయికి మీ అబ్బాయిని అడగాలని వచ్చాను బావగారి మౌనం చూస్తే ఇష్టం లేదనుకుంటాను బావగారే స్వయంగా వచ్చి నన్ను ఈ మాట అడిగినప్పుడు నేను ఒక మెట్టు దిగి సమాధానం చెప్పడమే నాకు గౌరవం బావా నేను ఆలోచించేది ఇంకేం లేదు వివాహం ఎప్పుడు పెట్టుకుందామా అని బావా ఈరోజే పెట్టుకుందానా ఏయ్ తొందరపడకురా మంచి రోజు చూసుకునే మంచి పనులు చేయాలి మావయ్య త్వరగా మంచి రోజు చూడండి అమ్మ అబ్బాయి కోరుకున్నట్టుగానే వచ్చే శుక్రవారం ముహూర్తం చక్కగా ఉంది ఆ రోజు వివాహం పెట్టుకుంటే బావగారికి ఆక్షేపం లేదుగా అలాగే కానివ్వండి బావా రండి నా వల్ల నీకు అన్యాయం జరిగినా కూడా నాకు స్వాగతం ఇస్తున్నావే నాకెంతో సంతోషంగా ఉంది వెంకయ్య నాయుడు సాధారణంగా తప్పటడుగు వేయుడు ఏమన్నా మనిషి నాకు తప్పు చేయడం సహజమే కదా నా కూతురు చేసింది తప్పే అదేదో సరదాగా అన్న మాట పట్టుకుని మీ అమ్మని మా ఇంటికి పంపించడము తప్పే తప్పు రెండు పక్కల ఉంది అదేం నేను మనసులో పెట్టుకోలేదండి నేను క్షమాపణ కోరడానికి ముందే నీ మంచి మనసు చూపించావే నేను నా కూతురు ఎంత చేసినా కూడా ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించి మర్యాదిస్తున్నావే నువ్వేనయ్యా పెద్ద మనిషివి అది సర్లేండి అయ్యగారు ఎందుకు వచ్చారో చెప్పలేదే ఏంటిది మరేం లేదు
వచ్చే శుక్రవారం నా కూతుర్ని మా బావగారి కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. శుక్రవారం రాత్రి మా ఇంట్లో నీ భాగవతమే. ఏమిటి అలా చూస్తున్నావు? ఏమిట్రా పాత పగలన్నీ మర్చిపోయి ఆ ఇంట్లో పిల్లనిస్తున్నానే? అన్నిటికీ మనసులయ్యే కారణం నువ్వు. మనసు మార్చుకుని సంతోషంగా ఉండు. వస్తాను. ఏమయ్యా తప్పకుండా వస్తావుగా. భాగవతం ఆడడం మా వృత్తి అండి. అది మీరే కాదు, మరెవరు పిలిచినా ఈ గోపాలం వస్తాడు. రండి 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 రండి, లోపలికెళ్ళండి లోపలికెళ్ళండి. రండి రండి రండమ్మా రండి రండి. నమస్కారం నమస్కారం. అమ్మడు రంగమ్మకి చీర తడిచిపోయా పన్నీరు జల్లమ్మా. ఏమయ్యా మేమేమన్నా స్నానాలు చేయకుండా వచ్చావా? ఏమ్మా పన్నీరు కూడా జల్లని ఎవరు ఎల్లవానికెళ్ళమ్మా. ఏ మాస్టర్, ఆడవాళ్ళకి మాత్రం మర్యాదలు చేస్తారా, మాకంతా మర్యాదలు చేయరా? ఏం బాబు నీకు లేని మర్యాదల, మన పెళ్ళి. మన పెళ్ళ? నా పెళ్ళనవయ్యా. మర్చిపోయాను బాబు. నువ్వు పెళ్లి కొడుకువి, సిగరెట్ తో లోపలికి వెళ్ళొచ్చా? సిగరెట్ కాలుస్తూ లోపలికి వెళ్ళకూడదు కదూ. ఇదిగో పట్టుకోండి. పట్టుకోవయ్యా. జాగ్రత్తగా పట్టుకోండి, చేయగలుగుతది. నీకు తిరుగు పట్టేస్తా. అరే పాపాత్ముడా, విద్య నేర్పించిన మాస్టర్ని మర్యాదకైనా ఒక పూర్తి సిగరెట్ ఇవ్వకూడదా? తర్వాత బావా. తర్వాత ఏముంది బావ చెప్పడానికి? ఏమిటండి ఇలా నవ్వుతూ కూర్చుంటే ఏమిటి అర్థం? మిగిలిన పళ్ళనే ఎవరు చూసుకుంటారు? ఏమండి బామర్తులు ఇద్దరు మార్చి మార్చి రాసుకుంటున్నారే. ఏమిటి సున్నమండి? ఏమండి అమ్మాయిని అలంకరించి తీసుకురండి. అలంకారం జరుగుతుందయ్యా. తొందరగా తాంబూలాలు మార్చేసుకుని వీధి నాటకం చూడడానికి చోటు పట్టుకోవాలిగా. ఎవరికి? నాకే.
చూడాలనే వచ్చాను. నువ్వు పాడిన పాటకి అర్థం ఏమిటో మిగతా వాళ్లకు తెలీదు, కానీ నాకు తెలుసు. నీ తల్లి చావుకి నేనేక కారణం. అబే అదేం లేదు, ఆయుష్ తీరిపోయింది, పైకెళ్ళిపోయింది. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. కాదు, క్షమించానని చెప్పు. ఎప్పుడు మర్చిపోయానని చెప్పాను అప్పుడే నేను క్షమించినట్టేగా అర్థం. అప్పుడు ఇదిగో ఈ డబ్బు ఉంచుకో. ఇప్పుడు ఏం జరిగిపోయిందని హఠాత్తుగా వచ్చి పెళ్లి వద్దంటున్నావు? తెల్లవారితే పీటల మీద ఉండాల్సిన పిల్ల వీధి భాగవతం వాడి చేతులు పట్టుకుని సరసాలాడుతోంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇటువంటి పరువు లేని పిల్ల నాకు అవసరం లేదని చెప్తున్నాను. ఇలాంటివన్నీ ఊళ్ళో సహజమేరా? ఒకవేళ ఆ పిల్ల తప్పటడుగు వేస్తే మాత్రం ఏమిటి? కొంప మునిగిపోతుందా? ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నదే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటిగా చేరితే ఆస్తి మొత్తం మనకే చేరుతుంది కదా. అందుకే పిల్ల నీకు నచ్చలేదంటే పేరుకి మెళ్ళ ఒక తాడి కట్టి ఇంట్లోకి తెచ్చి ఓ మూల కూర్చోబెట్టు. నీకు నచ్చిన దాన్ని ఉంచుకో. మీ తాత ముత్తాతలు చెయ్యందా, నేను చెయ్యందా? నువ్వు నా కొడుకువేగా, మా అడుగు జాడలో నడవరా? ఎక్కడ తచ్చారా మన వాళ్ళందరూ, రండిరా! నా కూతురు లక్ష్మి పెళ్లి నిశ్చితార్థంతోనే ఆగిపోయిందని ఊరంతా తాడండి. అన్నయ్య, అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? అందరి ముందు ఇలా మాట్లాడుతున్నావే, నీకేమైంది? పెళ్ళి ఆఫ్ చేయడానికి ఇప్పుడు ఏం జరిగింది? ఏమండి, ఏమిటండి ఈ నిర్ణయం? నన్నెవరు ఏ అడగకూడదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. బావగారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో నేను తెలుసుకోవడం అవసరం. ఏమిటి గొడవ గందరగోళం? అందరూ ఎందుకు లేచి నుంచున్నారు? నా పరువు మర్యాదలు రచ్చకెక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. అటువంటిది ఇప్పుడు ఏం జరిగింది బావా? నువ్వు నీ కొడుకు మాట్లాడుకునేదంతా నేను వింటూనే ఉన్నాను. ఇక మీతట నువ్వు నన్ను బావాని పిలవడానికి కూడా అర్హత లేదు. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు నోరు మూసుకోరా, నువ్వు మాట్లాడు బావా. నువ్వు నీ కొడుకు నా బిడ్డకి జీవితాన్ని ఇస్తారనుకున్నా, కానీ డబ్బు కోసమే ఇలాంటి వేషాలు వేస్తున్నారని తెలుసుకున్నాను. పండ్రా బయటికి. ఏమిటా ఊరికే వాగుతున్నావు? నువ్వే పౌరుషాన్ని చంపుకుని నా ఇంటికి వచ్చి నీ కూతురికి నా కొడుకుని ఇవ్వమని అడిగేవే తప్ప నేను నిన్ను అడగలేదే. నువ్వేంటా నాదంతా మాట్లాడుకుంటూ? రానా పదాం. మీ అన్నయ్య కదా అని ఆలోచిస్తున్నాను, లేదంటే చీరి పారేసేవాడిని. ఎంత మాట అన్నవరా నన్ను? రాయి బండి కట్టండి, రా. కరీపులంగా వాళ్ళంతా బయలుదేరండి.
రా గోపాలం ఏయ్ పేరు పెట్టి పిలవకరా అల్లుడు అని పిలవరా ఊరికే అల్లుడు అంటే ఎలారా చెముళ్ళం కల్లుడు అని పిలవండిరా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు కారణంతోనే మాట్లాడుతున్నాను నాకు లక్ష్మికి జరిగే పెళ్లి నీ వల్లే ఆగిపోయింది అందుకే మాట్లాడుతున్నా ఏంటి పెళ్లి ఆగిపోయిందా ఏంట్రా ఏమీ తెలియనేట అడుగుతున్నావు భాగవతం అయిపోగానే నువ్వు లక్ష్మి ఒక్కళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని సరసాలాడుకుంటున్నారే ఏడుస్తున్నారే ఇదెందుకురా దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు తప్పుగా అర్థం చేసుకున్నానా ఈ విషయాలన్నీ మా మామయ్య వినేరా ఈ పెళ్లి ఆపు చేశాడు నువ్వేం అంత గొప్పవాడివా చేతులు ఒక డొక్కు పెట్టి పట్టుకొని నువ్వు అంత మిడిసిపడుతున్నావే వంశ పారంపర్యంగా మాకు తిండి పెట్టేదా పెట్టే అందులో ఉన్న కచ్చిలే వాటిని అవమానించావే రే ఏంట్రా అంత అవమానం నువ్వు గజ్జి కట్టుకునే బిచ్చగాడివే కదరా గన్నేరుకాయల్ని తీసుకురండి బాగా పోయండిరా ఇలా అమ్మెల్లే సోటికే ఈడు ఎల్లాలని రాసి పెట్టుంది నరికిన సండాళ్ళు కత్తికి గన్నేరుకాయలు పసరు రాసి మరీ నరికాడు ఒళ్ళంతా ఇసలెక్కిపోయింది నా వల్ల ఏ వైద్యం నేను చేశాను ఈ బిడ్డ బతకాలి అంటే అలా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యమేనమ్మా ఇందుకే నేనేం చెయ్యాలి బత్తిలో పెద్ద డాక్టర్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తే గాని అబ్బాయి బతకడమ్మా Oh, my God.
లోపల ఆఖరి దశలో ఉన్నాడు ఎవరైనా బండి కట్టండి మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరైనా బండి కట్టండి అయ్యా మీరంతా ఎందుకు సంకోచిస్తున్నారు మిమ్మల్ని రోజు ఆటపాటలతో సంతోష పెడతాడే ఆ గోపాలన్ సావుతుకులో ఉన్నాడు దయచేసి ఎవరైనా బండి కట్టండి అయ్యా ఇలా చూడమ్మా ఇందరున్నా సరే భయపడుతూ నుంచున్నారే అని మనసులో బాధపడకు గోపాలని నరికింది ఆ నాయుడు గారి కొడుకు కదా ఆయన్ని నమ్ముకునే ఇక్కడ మా బతుకులు సాగుతున్నాయి ఆయన ఎదిరించి మేం చేయగలం చెప్పు ఈ అబ్బాయి కోసం బండి కట్టి వారితో విరోధం తెచ్చుకుంటే ఈ ఊళ్ళో అసలు మేం బతకలేమమ్మా ఈ ఊరు దాటిపోవాలి అలే ఇళ్ళన్న దీపతి మార్కుంటావేంటమ్మా ఈ ఊళ్ళో ఎవ్వడికి దమ్ములు లేవు కాకినాడ కావాలి నేనున్నాను బండి నేను కడతాను తల్లే కడియపులంకలో ఏం చెప్పుకుంటున్నారే విషం పూసిన కత్తితో నాయుడి కొడుకు నరకడం వల్ల గోపాలం చావుబతుకుల్లో ఉన్నాడే అంతేకాదే అప్పుడు గోపాలం తల్లి చావడానికి వెంకయ్యనాయుడు గారు కూతురే కారణమని ఇప్పుడు గోపాలం చావడానికి కూడా అదే కారణమని ఆ ఊరంతా చెప్పుకుంటున్నారు ఊరే నన్ను చూసి గదగదలాడుతుంటే నన్ను కాదని బండి కట్టాడా కామయ్య కొవ్వు బలిసింది వాడికి నన్ను ఇంకా వాడు అర్థం చేసుకోలేదు కామయ్యని రమ్మని చెప్పావా అవునయ్యా రమ్మని చెప్పాను ఈ పాటికి వస్తుంటాడు ఎందుకురా బండి కట్టావు వాడు బండి కట్టలేదంటున్నాడు అయ్యా నా కళ్ళారా చూసాను బండి కట్టాడు కట్టవాలా నీ మీద ఒట్టే చెత్తలా నే బండి కట్టలేదు నా మీద ఒట్టే చెత్తనా నే బండి కట్టలేదా నీ మీద ఒట్టే చెత్తలా నే బండి కట్టలేదే గడ్డవాయరా నా మీద ఒట్టే చెత్తనా నే బండి కట్టలే నువ్వు తాగేవంటే చెప్పిందే చెప్తుంటావు పో బయటికి పో ఎరా వాడు బండి కట్టలేదంటున్నాడు నువ్వు కట్టాడంటున్నావు అయ్యా నేను చూశానయ్యా అయ్యా నీ ఇద్దరి మీద ఒట్టే చెత్తనా నే బండి కట్టలే ఆ గోపాలం గారింటి మీద ఒక కన్నేసి ఉంచండి తెలివొస్తే వాడే లేచి ఇంటికి పోతాడు నువ్వు రారా తెలివొస్తేనా నాయుడు తాగితే కదా తెలివి రావడానికి తల్లి భోజనం ఇచ్చిన ఎక్కడే ఉండు నేను ఎద్దుల్ని కడిగేసి వస్తా తినిపిస్తాను తినేటప్పుడు ఏడవకూడదు నాకు
నువ్వు తినలేదా? తమ్ముడు తినకుండా నేను ఎలా తింటాను? నేను నిన్న అమ్మాని పిలవచ్చా? నా చిన్నప్పటి నుంచి నేను నా తల్లిని చూసిందే లేదు. గోపాలా, నిన్ను చూసుకో. తమ్ముడు, నీకు దెబ్బ తగిలినప్పుడు ఈ ఊరోళ్ళంతా ఏడుకు చూస్తూ నించున్నారు. అప్పుడు ఈవిడే డాక్టర్ని పిలుచుకొచ్చి నీ ప్రాణం కాపాడింది. అంతేకాదు తమ్ముడు, నువ్వు బతకాలని మన ఊరు గుడికెళ్ళి రాత్రంతా జాగారం చేసింది. తమ్ముడు, మన అమ్మ బతుకున్నా కూడా ఇంత బాగా చూసుకో తమ్ముడు. దేవతమ్ముడు, గోపాలం నువ్వా? ఇన్ని సంవత్సరాలుగా పుట్టి పెరిగిన గ్రామం ఇది. ఈ ఊరు నాది, ఈ జనాలు, ఈ గ్రామంలో ఉన్న చెట్టు పుట్ట అన్ని నా సొంతం అనుకున్నాను ఇంతవరకు. కానీ నేను చావు బతుకుల్లో ఉంటే ఒక్క మనిషి నన్ను కాపాడడానికి రాలేదు. విశ్వాసం లేని ఎదవలు. మీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు నా మీద ఇంత ప్రేమాభిమానాలు పెట్టుకున్నారు? ఈ గ్రామానికి లేని అక్కడ ఎందుకు నా మీద కలిగింది? చెప్పండి, చెప్పండి, చెప్పండి కామయ్య. ఇంతవరకు ఎవరు నన్ను అడగని మాట, నేను ఎవరి దగ్గర చెప్పని కథ ఇప్పుడు నేను నీతో చెప్తాను. వేడుక చూసే అంతమందిలో నా కోసం జాలిపడే రాధమ్మను చూడగానే నన్ను కన్న తల్లే నా కోసం మళ్ళీ పుట్టిందేమో అనిపించింది. నా అంటూ తనకెవరూ లేని అనాథురాలైన రాధమ్మని ఆ రోజు నుంచి కన్న బిడ్డలా పెంచుకుంటూ వచ్చాను. ఆ రోజు ఒక రోజు అమ్మా గోపాలాన్ని వచ్చాను అని పిచ్చబడిగేవే. ఆ రోజే నేను తెలుసుకున్నాను నీది నాది ఒకే జాతని. నా కొరడా చప్పులతోనూ రాధమ్మ లేత గొంతుకుతోనూ కాస్తూ కూస్తూ ఆకలి తీర్చుకుంటూ వచ్చాం. ఎటు వెళ్లాలో దిక్కు తెలియని మేము చీకట్లో ప్రయాణం చేశాం. అప్పుడు ఒక ఇంటి వాకిట్లో వెలుతురు మా కోసం ఎదురు చూసింది. రండి, లోపలికి రండి. మిమ్మల్ని రండి. అనుమానంతోనే లోపలికి అడుగు పెట్టాము. మమ్మల్ని ఆదరించిన రంగమ్మ గారు రాధమ్మని తన కన్న బిడ్డలా పెంచుకోవాలని ఆశపడ్డారు. దిక్కులేని మాకు దారి చూపించిన ఆ రంగమ్మ గారి మాటని మేము కాదనలేకపోయాం. అక్కడే ఉండిపోయాం. క్రమంగా కాలచక్రం దొర్లింది. మొగ్గలు పువ్వులయ్యాయి. రాధమ్మ పెద్దదయింది. ఆ ఇంట్లో చేరిన కొద్ది రోజులకే రంగమ్మ గారు ఒకరికి ఉంపుడుగత్తెగా సంపాదిస్తున్నారు అని తెలుసుకున్నాను. రంగమ్మ గారి ప్రవర్తన మీద రాధమ్మ కూడా కొద్ది కొద్దిగా అనుమానం రావడం మొదలైంది. తరచుగా నాయుడు గారు ఆ ఇంటికి వచ్చిపోవడంతో రాధమ్మ మనసులో కలవరం ఆరంభమైంది.
కానీ రాధమ్మకి ఏ విషయం తెలియకూడదు తెలుసుకోకూడదు అని రంగమ్మ గారు దాచిపెట్టారు అది ఓ రోజు రాధమ్మకి తెలిసిపోయింది చూడకూడంది చూసింది పాపిస్ట్ డబ్బుతో కూడా నిన్ను ఉత్తమరాలిగానే పెంచానే అందుకు నేను గర్వపడుతున్నాను నన్ను కన్న వాళ్ళు నాకు రంగమ్మ అని పేరు పెట్టిన ఈ ఊరు నాకు పెట్టిన పేరు ఒక వేష పెంచిన పిల్లనని చెప్పుకోవడం నీకు అవమానంగా ఉంది కదూ బయలుదేరు తల్లి చూడమ్మా ఆవిడ పరిస్థితి సీరియస్ గా ఉంది ఆపరేషన్ చేయాలి అందుకు 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది వెంటనే ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు ఏమైంది డబ్బు కావాలని అడిగావు నేను తీసుకొచ్చాను కదా ఇంకెందుకు అడగడం ఇలా చూడు ఇందులో 15,000 ఉన్నాయి వెంటనే అమ్మకి ఆపరేషన్ చేయించు నేను తర్వాత వచ్చి చూస్తాను ఉన్నంతవరకు రంగమ్మ పరువుగానే బతికి వేసికులలో పుట్టిన మానసికంగా అది పతిప్రతి తెలుసు తెలుసు మా అమ్మలా నేను ఎందుకు ఉండాలనుకుంటున్నావు అంతే కదూ నేను వివరంగానే చెప్తున్నాను వేశ్య పెంచిన పిల్లని నిన్నెవరూ పెళ్లి చేసుకో నాతో పాటు నువ్వుంటే నీకు కావలసిన వసతులని నేను ఏర్పాటు చేస్తాను అలా కాకుండా పరువు మర్యాదలని పాకులాడావో నేనిచ్చిన 15,000 వడ్డీతో సహా చెల్లించి వెళ్ళు నేను న్యాయంగానే అడుగుతున్నాను నిన్నెవడైనా బలవంతంగా బలాత్కరిస్తే నేను కూడా పనిచేయగలను కానీ నాకు బలవంతం చేసే అలవాటు లేదు అనకోగా వస్తే తీసుకోవడం అలవాటు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మీరిద్దరూ మా ఊరికి రండి నేను వస్తాను వయసు మళ్ళిన నన్ను కాపాడడానికి రంగమ్మ గారు నాయుడికి తీర్చవలసిన బాకీ తీర్చడానికి నాయుడు గారన్న మాటకి కట్టుబడి రాధమ్మ ఈ ఊరు రావడానికి ఒప్పుకుంది అయితే నాయుడి నుంచి తన మానం కాపాడుకోవడానికి రోజుకో నాటకం రోజుకో సాగుతో రాధమ్మ బతుకుతుంది కానీ ఆవిడకో మనిషి తోడుగా నిలిస్తే అంతకంటే ఏం కావాలి అలాంటి వాళ్ళు ఎవరు నిజం చెప్తున్నానయ్యా రాధమ్మ పాలకంటే పవిత్రమైన పిల్లయ్యా నిజం చెప్తున్నానయ్యా రాధమ్మ పాలకంటే పవిత్రమైన పిల్లయ్యా ఆవిడకో మనిషి తోడుగా నిలిస్తే అంతకంటే ఏం కావాలి అలాంటి వాళ్ళు ఎవరు Thank you.
గోపాల ఏమిటి గోపాల ఏమైంది పిల్లకి ఇలాంటి ఒక మంచి మనిషి దొరుకుతాడా అని ఇంతకాలం ఎదురు చూశానయ్యా ఆ మనిషిని ఇప్పుడు చూశానయ్యా
అది చాలయ్యా అది చాలు मन उड़े चोट इधे वी चिंतपंड पुप बिह्य अभी उंकु इधी मन मंच पड़क नोलक मंचन अूसरा तड़के अदे स्नान चोट ఏంటనే అలా చూస్తున్నారు మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ చూసేవాళ్ళు గుడిసెని మాత్రం అంటారు అంతేనని ఉండేందుకు గుడిసె భర్తని చెప్పుకునేందుకు మంచి మనిషి ఉంటే చాలు కాకి ఆస్తి అంతస్తు ఏమీ వద్దు మా ఇంట్లోనే వస్తువులు ఉన్నాయి చూస్తారా పెళ్లి చేరండి నా తల్లి కష్టపడి కొద్ది కొద్దిగా కూడబెట్టి ఈ ఇంటి కోడల కోసం కొన్న చేరండి కానీ ఆఖరి వరకు నా తల్లికి అదృష్టం కలిసి రాలేదు ఏంటండి చీరవంకే చూస్తున్నారు లేదు ఈ పట్టు చీరలో మీ తల్లి గారి ఆశ నీ మనసు చూసాను నా మనసే చూస్తుంటే మీరు చూసిన పెళ్లి కొడుకు నా మెళ్ళో తాళి కట్టుండేవాడు అతన్న అంతస్తే చూసాడు కానీ కోపాలం అలా కాదు పిల్లని అడగడానికి రమ్మనగానే ఆస్తి అంతస్తు ఏమీ చూడకుండా వాళ్ళ అమ్మని పంపించాడు అతనే మనిషి ఆ మనిషే నా భర్త లక్ష్మి ఆగండి నన్ను కొట్టేందుకో శిక్షించేందుకో మీకు ఎటువంటి అర్హత లేదు ఎందుకంటే నేను ఈ నిమిషం నుంచి మనస గోపాలం భార్యని నేను నిర్ణయించుకున్నాను నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు దీని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఎదుర్కోవడానికి గోపాలం సిద్ధంగా ఉన్నాడు సిల్లి గవ్వకు కూడా కొరగాని యతవా మీ సొత్తు దోచుకోవాలని చూస్తున్నాడు అయ్యగారు సరే అని ఒక్క మాట చెప్పండి వాడి శవాన్ని తీసుకొస్తానంటావా ఇంత జరిగా కూడా వాడిని బతకరిస్తే నేను రా వెధవని ఇప్పటికైనా ఒప్పుకున్నారే నాయుడు గారు నిజాన్ని మీరు ఒక యదవని వినడానికి చాలా సంతోషంగా ఉంది మెలిగ 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 వయసు మళ్ళిన కాలంలో కాలు జారి కింద పడిపోగలరు ఇదేమిటో తెలుసా తోటింటి తాళం ఇక మీద దీని అవసరం లేదు నాయుడు గారు రాదమ్మ నా భార్య నిర్ణయించి చాలా సేపోయింది తెల్లారితే నాకు రాధమ్మకి పెళ్ళి వీలైతే రండి ఏం కుశావ్ పులిగుహలోకి వచ్చాను నాయుడు గారు అది ఎంత బలమైందో క్రూరమైందో తెలుసుకోకుండా వచ్చాననుకున్నారా ఏంట్రా చూస్తూ నుంచున్నారు నా మీద చెయ్యెత్తాడు కదరా గోపాలం రాధమ్మకు బొట్టు పెట్టిన వాడి చెయ్యి నరికేసి దాన్ని పట్టి తీసుకురండి తమ్ముడు వదలరా మలయ నువ్వు త్వరగా రాధమ్మ సంగతి చూసుకోపో ఉందా మలయ గాని ఏసే
నాయుడిగారి మనుషులు చావగొట్టేస్తున్నారు, కాపాడండి అమ్మా. గోపాలాన్ని నాయుడి గారి మనుషులు చావగొట్టేస్తున్నారు. మల్లయ్య ఏం జరిగిందిరా, ఏం జరిగింది? పోలాన్ దగ్గర గోపాలాన్ని పట్టేస్తున్నారు. రాధమ్మని తమ్ముని నువ్వే కాపాడాలి. వచ్చే జన్మ అంటూ నాకుంటే నేను నీకు బిడ్డగా. పొలం దగ్గర నాయుడు గారు మనుషులు గోపాలాన్ని చావు కొడుతున్నారు, ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఏమండి, గోపాలాన్ని నాయుడు గారు మనుషులు కొడుతున్నారు, మీకు చేతులు ఎత్తి మొక్కుతాను, దయచేసి ఎవరైనా కాపాడండి. ఏమండి, పొలంలో గోపాలాన్ని కొడుతున్నారు, మీరు తలుచుకుంటే అతన్ని కాపాడగలరు, దయచేసి. నాయుడు గారి వ్యవహారం మేమేం చేయలేము. ఏమండి, ఇది నా సొంత విషయం, ఇందులో నువ్వు తలదూర్చావో మర్యాద దక్కదు. జాగ్రత్త అన్నా, గోపాలం పులంక వాళ్ళంతా పరువు మర్యాదల కోసం పాకులాడతారనుకున్నా. నేను ఈ ఊరు విడిచి వెళ్ళగానే పరువు మర్యాదలని కొదవ పెట్టారు కదరా. ఏరా, అడిగే నాథుడెవడు లేడు కదా అని ఒక అనాథుడిని పశువులా చావగొడుతున్నాడు, ఒక వయస్సు పిల్లని చెయ్యి పట్టుకుని బరబరా లాక్కెడుతున్నాడు, అదంతా చూస్తూ మీరు మౌనంగా ఉన్నారా? మీరు మనుషులేరా? ఏరా, ఇలాంటి పరిస్థితి మీలో ఎవరికైనా ఏర్పడితే ఇలా చూస్తూ ఉండగలరా? పట్టు పెట్టగానే ప్రేమ పొంగుకొచ్చిందా? నీకెంత గుండె ధైర్యం ఉంటే ఈ ఊరు నవ్వేలా ప్రవర్తిస్తావు? నిన్ను నేను ఇప్పుడే చెప్తున్నా, ఎవడైనా రాధమ్మ మీద కనుక చెయ్యట్టే ముక్కలు గారికి పారేస్తా. రాధమ్మ నువ్వు పారిపో, ఈ ఎదవలందరి సంగతి నే చూసుకుంటా. వారికి నాలుగు తగిలించి ఇచ్చిపడైన్రా.
లేదు కామయ్య, నాకు వీడికి మధ్య తెలుసుకోవాల్సిన లెక్క ఒకటి మిగిలిపోయింది. అది నేనే తెలుసుకోవాలి. ఆ కొరడాయి లైవు ఇప్పుడు చెప్పు. నా రాధమ్మ పవిత్రమైందని ఈ ఊరంతా వినేలా గట్టిగా చెప్పు. చెప్పు చెప్పు. క్షమించు బాబు, మళ్ళీ చంపింది మేమే.
రాధమ్మని బలవంతంగా ఈ ఊరు తీసుకొచ్చింది నేనే. ఆవిడ మీద ఏం తప్పు లేదు. రాధమ్మ పవిత్రమైంది, రాధమ్మ పవిత్రమైంది బాబు.